ఓకేనా? ఓకేనాయా. బులుగు బులుగు కొట్టేసుకొచ్చావు, ఎడం చేత్తో రాసావు వైట్ బోర్డులో, గట్టి గట్టిగా అరిసావు. నువ్వేం చేసావు, నువ్వేం చేసా అది చెప్పు. కరెక్టా? అదేగా కావాలా? కరెక్టా? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితేనే నేనేం చేశానో చెప్పు. నా పేరు శ్యామ్, నా పేరు శ్యామ్ బాబు, ఆవుల శ్యామ్ బాబు. ఈ ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో మడికొండ తెలుసు కదా, కాజీపేట పక్కన అక్కడ రోడ్డు మీద కెనరా బ్యాంక్ ఉంటుంది. ఆ కెనరా బ్యాంకులో 5 సంవత్సరాలు పనిచేశా. ఓకే సార్. మళ్ళీ ఇటు సైడ్కి వెళ్తే ఏటూరు నగరం ఉంది అడవి పక్కన కదా సార్. ఇప్పుడు ఏమన్నా రోడ్లు గిట్లు బాగున్నాయో తెలీదు, అప్పుడంతా అడివే. అక్కడ కూడా 5 సంవత్సరాలు పనిచేశా, కెనరా బ్యాంక్ ఎంప్లాయీని. వరంగల్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఓకే సార్. చాలా సంవత్సరాలు నేను తెలంగాణలో ఉన్నా, నాకు జీవితం స్టార్ట్ అయిందే తెలంగాణలో. అందుకే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఈ వరంగల్ జిల్లా అంటే బాగా ఇష్టం నాకు. ఈ బిజినెస్ నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను చెన్నైలో ఉన్నా, ఒక పని మీద అక్కడ ఉన్నాను. ఒక తమిళ్ ఫ్రెండ్, ఆయన పేరు జోష్, మా ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు, కొలీగ్ ఆయన. అన్న ఒక మంచి వ్యాపారం ఉంది అని చెప్తే నేను నెగ్లెక్ట్ చేశాను. ఎందుకంటే చాలా వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకులే ఆ పేర్లన్నీ, ఇది ఎందుకులే గోళమనకని. ఆయన అప్పుడప్పుడు చెప్తుంటే చూసి బిజీగా ఉన్నానని చెప్పేవాడిని. అన్న బిజీగా ఉన్నావు, ఓకే మళ్ళీ మాట్లాడు. తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాను. అర్థమైందా? ఆయన ఫోన్ నెంబర్ చూసి స్విచ్ ఆఫ్ అన్నాడు. సో ఇట్లా చేశాను. కానీ ఒకరోజు ఆయనకు అర్థమైపోయింది, వీడు బిజీగా లేడు నాకు తెలుసు, స్విచ్ ఆఫ్ వేరే చేస్తాడు, ఎందుకు నేను మాట్లాడతానని చెప్పి తెలుసుకొని నేరుగా నేను ఉండే ఆఫీస్ దగ్గరకు వచ్చి పెరల్వీని గురించి కొంచెం చెప్పాడు. కొద్దిగా ఏం చెప్పాడంటే, బ్యాంకింగ్ డిజిటల్, కొత్త కరెన్సీ వచ్చింది, ఆ కరెన్సీ మెయిన్ కరెన్సీ చేస్తున్నారు, డిజిటల్ కరెన్సీ అని చెప్పాడు. అరే నాకు తెలిసిందేగా, బ్యాంకులో పనిచేస్తున్నా, బ్యాంక్ డిజిటల్ అయిపోతుంది, మన కరెన్సీ డిజిటల్ అయిపోతుంది, కొత్త కరెన్సీలో కూడా మనం ఎంటర్ అవుతాం, అదే బ్లాక్ చైన్ టెక్నాలజీలో వచ్చే కరెన్సీ అని నాకు తెలుసు. ఎప్పుడు? 15 సంవత్సరాల క్రితమే తెలుసు, అంతవరకు తెలుసు. కానీ ఆ ఇన్కమ్ చెప్తున్నప్పుడు చూసా, అబ్బా ఈ యాక్టివిటీ నాకు తెలిసిన విషయం ఇంత ఇన్కమ్ సోర్స్ కింద వచ్చిందని ఆశ్చర్యం వేసేసింది. నాకు ఆశ్చర్యం వేసింది. 3 రోజులు నిద్రపోలేదండి పెరలవిన విషయం తెలుసుకొని. స్టడీ చేసి లీగల్ డీపీ కరెన్సీ అయిపోవడం, డీపీ యాప్లో ఖర్చు. మీరా ఫ్రెండ్స్? సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, మాకు అది కాదు. ఈ వ్యాపారం జరుగుతుందా? జరుగుతుంటే ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా సంపాదించారా? వాళ్ళని చూస్తే కానీ మేము రాము సార్. అవును కదమ్మా, అదేగా మన బాధ ఇప్పుడు దాకా. నీ సంగతి ఉంది లాస్ట్లో చూసుకుంటాం అనుకున్నారు కదా, అడుగుతామరా నిన్ను, అరుసేరిసి చెప్తున్నావు, అది కూడా చూద్దామా? మీకు ఛాన్స్ ఇవ్వను నేను, అర్థమవుతుందా? ఓకే, వాళ్ళని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ బిజినెస్లోకి, బెరల్విన్ అనే బిజినెస్లోకి పెరల్ మెంబర్స్గా కొత్తగా చేరిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే దయచేసి అక్కడే నిలబడండి సార్, ఒక్కసారి అక్కడే నిలబడండి. మేము పెరల్స్గా ఉన్నాము, ఈ బిజినెస్లోకి వచ్చి చేరున్నాము. చూడండి సార్, అందరూ లేకండి సార్, ప్లీజ్. వెరీ హ్యాపీ, లేకండి సార్, లేకండి, లేకండి. చూడండి సార్, పెరల్ మెంబర్స్ ఉన్నారా లేదా, జరుగుతుందా లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, జరుగుతుందా లేదా? జరుగుతుంది. కూర్చోండి ఫ్రెండ్స్, ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి. అయ్యా ఏమన్నా చెప్తే వస్తారులే, 32 లక్షలు చెప్పారుగా, వస్తారులే. వచ్చిన వాళ్ళు ఏమన్నా పనిచేశారా, నలుగురిని చేర్పించి కూరలు ఏమన్నా అయ్యారా, వాళ్ళని చూపించి వస్తా? ఇప్పుడు చూడు నీ సంగతి అంటారు, కరెక్టా? కరెక్టా? ఎవరెవరు కోరల్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి నిలబడండి అయ్యా, దయచేసి కోరల్స్, కోరల్స్గా ఉన్న వాళ్ళు నిలబడండి సార్. ఇప్పుడు ఎవరన్నా నన్ను అంటారా, ఎవరన్నా అంటారా నన్ను, అంటారా? ఎవరు అనలేరు. ఎందుకు చూడండి, కోరల్స్ ఎంతమంది ఉన్నారో. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, కూర్చోండి. అది కూడా చేస్తారులే ఇంతమంది. 3వ లెవెల్ చెప్పావే ఓనిక్స్ కదా, అది ఎవరన్నా అయ్యారా? అది ఉంటే చెప్పు చూద్దాం, ఒక్కసారి లేకండి అయ్యా దయచేసి. ఓనిక్స్ సూపర్, గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్, గట్టిగా కొట్టండి.
థ్యాంక్ యూ. ఓకే, అదే నేను చెప్పా, ఓనిక్స్ వరకే చెప్పా, బేసిక్కే చెప్పా. క్వాడ్స్ అన్న, అమితిస్ట్ అన్న, తోపాజ్ అన్న, రూబీ అన్న, అంతవరకే అది చెప్పలే నేను. కరెక్టా? చెప్పకుండా ఎవరన్నా క్వాడ్స్ లెవెల్లో ఉన్నారా? అది కూడా ఏమైనా జరుగుతుందా లేదా? నిలబడమని కూడా చెప్పలే. చూడండి సార్, ఎంతమంది ఉన్నారో. ఎవరన్నా నన్ను తిట్టడానికి ఉన్నారంటే మాత్రం ఒప్పుకునేదే లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. జరుగుతుందా లేదా? మై డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు వినాలా? టైం వేస్ట్ అవ్వకూడదు. వేరే ఏ రకంగా ఆలోచించుకోకండి, జరుగుతుందా లేదా చూసుకోండి. జరుగుతుంది కదా. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఓకేనయ్యా, సంతోషమే. ఓకే, కొంచెం నమ్మకం వస్తుంది. దానిపైన ఎవరన్నా ఉన్నారా? అమితిష్టి ఎవరన్నా ఉన్నారా? ఓకేనా, చూద్దామా సార్, చూద్దామా. వచ్చింది మహా అంటే 200 మందా సార్? 200 మందిలో ఎంత సీన్ ఉందో చూడండి. ఎవరెవరు అమితిష్టులుగా ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి సార్, స్టేజ్ మీదకి రండి. రావాలి. ఓకే, ఉన్నారా సార్? ఉన్నారా? అమితిష్లు వీళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు. ఇప్పుడుగా నేను మైక్ ఇచ్చానంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకని ఏం చేద్దాం? చూడండి, దేవుడి పట్టాన్ని చూస్తాం అంతవరకే, ఇంకేం చేయకూడదు. కరెక్టా? ఓకే, ఒకసారి సార్ మాట్లాడేశారు, సార్ కూడా మాట్లాడేశారు. ఈసార్లు మాత్రం వాళ్ళ గురించి పేరు చెప్పి వాళ్ళు ఇంతవరకు ఎంత టీం ఉంది, ఎంత సంపాదించారో చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారాలు. నా పేరు రాజు నాయక్ మంచిర్యాల్. నేను అమితిష్ స్టేజ్లో ఉన్నాను. నేను 2019 ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు నేను దరిదాపులో 20 లక్షల వరకు అచీవ్ చేశాను. నా ఫ్యామిలీలో 5 క్వార్జులు కూడా చేశాను. దాదాపు ఫ్యామిలీ మొత్తం 200 అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 3000 అకౌంట్ల వరకు నేను కష్టపడి చేయవలసి వచ్చింది. నా మిత్రుడు దేవరాజు గారి సహకారంతో, రాజేంద్ర గారి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ ముఖ్యంగా ఆవుల శాంబాబు గారికి నిజంగా ఎంతో రుణపడి ఉన్నాము. భగవంతుడు మమ్మల్ని ఈ పెరెల్వైన్లో తీసుకొచ్చి ఆ స్థాయికి తీసుకురావడానికి మాకు నిజంగా ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ప్రతి పెరెల్ అకౌంట్ హోల్డరు ఏ రోజుకైనా రూబీ అవడం అనేది ఇక్కడే సాధ్యం. థ్యాంక్ యూ సార్. నా పేరు దుర్గా లక్ష్మణ్, ఫ్రమ్ భువనగిరి. నన్ను ఈ పెరెల వైన్లకు తీసుకొచ్చినటువంటి మా అప్లైన్ బాలస్వామి గారు నన్ను ఈ సిస్టమ్ను తీర్చుకొచ్చారు. దానికంటే మా సూపర్ అప్లైన్ అయిన జమ్లారాం సార్ మాకు రాత్రి 11:30 గంటలకు చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్ అనేది. చెప్పినాక సార్ మాకు ఈ 2,250 రూపాయలతోటి 32 లక్షలు అయితే అవి చాలా అనుకుని జాయిన్ అయిపోయిన సార్ ఇందులో స్టార్టింగ్. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది సార్, మనం ఏం చేయకపోయినా సిస్టమే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది సార్. రైట్ సార్, నా కింద తోపాజ్ అమితిస్తున్న సార్, నా కింద 50 సార్ ఇప్పుడు చెప్పారు కదా, 40, 20, 40 తర్వాత 500 అంటే 3 లెవెల్ వరకు చెప్పారు సార్. నా కింద 5th లెవెల్ వాళ్ళు నన్ను చేసిన సార్ అమితిస్తున్ను. అందుకే ఇంత తొందర నేను సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి జమ్లారాం స్వామి గారికి, మరి బాలస్వామి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాజేందర్ అండి, మంచిర్యాల నుంచి వచ్చాను. దీంట్లో నేను 2019 జాయిన్ అయ్యానండి. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 18,000 డీపీలు తీసుకున్నానండి. 18,000 డీపీలు × 75 అనేది క్యాల్కులేట్ చేసుకోండి. నేను ప్రైవేట్ టీచర్గా ఉన్నానండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరల్వైనే చేస్తున్నాను. నేను పిలవగానే చాలామంది మిత్రులు, నాతో సహోదరులు కూడా అందరూ వచ్చారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు ఆవుల శాంబాబు సార్కి కూడా ధన్యవాదాలు సార్. నేను ఇప్పటి వరకు దీంట్లో 18,000 టీమ్ చేసుకున్నానండి. లాస్ట్ ఒకటే సార్ చెప్పేది, 18,000 టీమ్ ఉందండి నాకు. తర్వాత 7 వింతలలో ఇది ఒక 8వ వింత సార్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. అమితిష్లంతా కూర్చోండి ప్లీజ్. ఎవరన్నా ఉన్నారా? తోపాసులు కూడా అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
ఉన్నారు సార్, క్లాప్స్ కొడితేనే వస్తారు సార్ ఇక్కడ. వెల్కమ్ ద టోపాజ్ మెంబర్స్ టు ద డయాస్. టోపాజెస్ వెల్కమ్. మాట్లాడేశారు కదా ఇందాక, మాట్లాడేశారు కదా. సరే సార్, టీం ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఓకేనా, ఎంత డబ్బులు వచ్చినాయి చెప్తారు సార్. ఓకే సార్, భయపడతారు సార్, ఎందుకంటే మనం ఊహించలే కదా. నా పేరు జమ్లా రామ్ సార్, హైదరాబాద్లో ఉంటాను సార్. నిజంగా డబ్బులు చెప్పా, ఇట్లా చెప్తే ఏంటంటే మార్కెట్లో ఆల్రెడీ మీరు చూశారు, అంటే డబ్బులు చూపెట్టి వ్యాపారం చాలామంది సార్ది చెక్కు చూపెట్టుకుంటారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు మార్కెట్లో. ఎస్ ఆర్ నో సార్? కానీ నేను అస్సలు చెప్పా. మా ఫ్యామిలీలో సార్ 5 అమెథిస్ట్లు, 20 క్వార్జులు, 1 టూబాచ్. కానీ పెయిన్ అనిపిస్తుంది, ఎందుకో తెలుసా సార్? ఎవరు బరువు వాళ్ళు మోస్తే ఈజీ అవుతుంది, కానీ అందరు బరువు మనం మోస్తే భుజం ఇరిగిపోతుంది. అది నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్న గాడు చెప్తున్నా. మీ జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో మన దగ్గర ఏంటంటే వాడే పని చేసి పెట్టాలి, మనం కూర్చొని తినాలి. ఈ లాజిక్ మ్యాజిక్తో పోతున్నారు. దయచేసి నిజంగా ఆవుల శాంబాబు సార్ చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు ఆల్రెడీ సార్ షేర్ చేశారు, వినియోగించుకుంటే సక్సెస్ అవుతారు సార్. అంటే మనకు మనకి ఇంకా ఇష్టం లేదు. ఎస్ ఒప్పుకోం సార్, బయటోళ్ళు కటౌట్ కొడితే పాలాభిషేకం చేస్తాం, కానీ మనల్ని మనం చేసుకోనిక ఒప్పుకోం. కానీ ఒకనాడు మీరందరూ కూడా ఈ స్టేజీ మీదనే మా చాలా మాట్లాడి మమ్మల్ని మీరు నేర్పించాల్సిన రోజు వస్తుంది సార్. 100%. ఓకే సార్, ఓకేనా, అయిపోయింది. టాపాజ్ కూడా చూసేశారుగా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.